రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఒక జనజాతర సభకు ఇంత భారీ ఎత్తున అంటే 10 లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభకు ఇచ్చేసినటువంటి అందరికీ నేను స్వాగతం పలుకు. ప్రధానంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళికని మరి ఎన్నికల మేనిఫెస్టోని ప్రారంభించబోతున్నటువంటి ఈ శుభ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద ఈ ఎన్నికల ప్రణాళిక మొదలు కావడం మా అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి 10 లక్షలు అన్నారు. అది ఎక్కడ చూస్తా కూడా జన ప్రపంచం చూస్తా ఉన్నాం, మన పెద్ద నుండి కూడా వింటా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఎన్నికల ప్రణాళిక ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళికని ప్రతి ఇంటికి ప్రతి వాడకు మేము అందించి ప్రజలకు ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని పూర్తిగా అవగాహన కల్పించే విధంగా మా వద్ద